తీన్మార్ మల్లన్న గారిని అదేవిధంగా తెలంగాణ విట్టల్ గారిని సతీష్ కమల్ గారిని సీనియర్ జర్నలిస్ట్ వీళ్ళందరూ కూడా సుదర్శన్ గారిని వీళ్ళందరూ కూడా ఇతర తీన్మార్ మల్లన్న స్టూడియోలో పనిచేసినటువంటి కొంతమంది యువకులు కూడా ఇలా బీఆర్ఎస్ పార్టీ గుండాల పోలీసుల ఇలా దౌర్జన్యంగా వచ్చి ఆఫీస్ మీద దాడి చేసి మనం తీసుకోవడం కిడ్నాప్ చేయడం దాంతో పాటు ఆఫీస్ ఉన్న ఫర్నిచర్ కూడా ఆఫీస్ ఉన్నటువంటి మొత్తం సిస్టమ్స్ కంప్యూటర్ సిస్టమ్స్ కానీ ఇతర అన్నిటి కూడా ఎత్తుకొని పోవడం దుర్మార్గం ఇది. ఢిల్లీ నుంచి ఎయిర్పోర్ట్ దిగిన వెంటనే సమాచారం రాగానే తెలంగాణ బెటర్ గారింటికి పోయి తీర్మాన మల్లనగారికి రావడం జరిగింది. చిన్న పిల్లలు ఇద్దరు, ఈ పాప మల్లన్న గారు ఇంటి రాకుండా పడుకోదు, ఈ పాప 24 గంటలు మల్లన్నతోనే ఉంటుంది. కాబట్టి ఒక్కసారి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచించాలి, నీ మూర్ఖత్వం రాచరికం డౌన్ఫాల్ స్టార్ట్ అయింది, మూడింది నీకు బాగా స్టార్ట్ చేసినావు, ఇక నిజాంకారం గుర్తొస్తుంది మాకు. ఇవాళ అప్పుడు గదే మూడింది పీకినాడు, ఇప్పుడు నువ్వు వీక్తో గ్యారంటీ. ఇవాళ ఒక ప్రశ్నించేటువంటి గొంతులను అనగదొక్తే ఇంతకుముందు ఏం జరిగిందో, నీ తెలంగాణ ఉద్యమం అప్పుడు ఏం జరిగిందో తెలుసు, నీకు అనుభవం ఉన్నది నీకు, కానీ నీ గోతి నువ్వే తప్పుకుంటున్నావు. ఇవాళ ఏం చేస్తావు, అరెస్ట్ చేసి కేసులు పెడతావా? గతంలో అరెస్ట్ చేసి ఏం చేసినావు? ఒకటి మీడియా కూడా కేసీఆర్ ఒత్తిడికి లొంగి మీడియా ఛానల్ కూడా రాకపోవడం దుర్మార్గం. ఇది ఎవరికైనా ఆపదిస్తారు, మీకు ట్యాగ్ లైన్ పెట్టుకున్నారు మీరు, దానికి మీ మీడియాకు విలువ లేకుండా అయిపోయింది. మీరు పెట్టుకున్న ట్యాగ్ లైన్ ప్రజలు నమ్మేపరచలేదు. ఇవాళ ఏ మీడియా కానీ ఎవరైనా కానీ మీరందరూ కలిసి ఉంటేనే కదా ఇలా మాలాంటి నాయకులకు పార్టీ కార్యకర్తలకు ధైర్యం వచ్చేది. మీరే ఇలా తీర్మానం మళ్ళీ ఒక్కసారి ఇచ్చారు కదా, బంద్ చేశారు. పైనుంచి ఒత్తిడికి మీ తలొగ్గితే మీడియా మీద మీడియాకు ఉన్న విలువ ఉండదు. నా రిక్వెస్ట్ అది, దయచేసి ఈ సమయంలో అందరూ ఒకటి కావాలి. తీన్మార్ మల్లన్న తప్పు చేస్తే కేసు పెట్టు, శిక్షించు చట్టపరంగా. ఈ ఎత్తుకపోడు దొంగలకు ఎత్తుకపోడు అర్థం కాలేదు, పోలీసుల దొంగలు తీరలోకి పోయింది తెలంగాణలో. ఆ దొంగల పోలీసులు ఏం తెలుస్తలేదు, కేసీఆర్ బిడ్డకేమైందట, ఓ ఇక్కడ నుంచి డీజీపీ మొత్తం ఇక్కడి నుంచి అది అటార్నీ జనరల్ డైరెక్టర్ జనరల్ ఏజీపీ అడ్వకేట్ జనరల్ వేడు, అడ్వకేట్లు అందరు వేయరు, దొంగతనం చేస్తారు దానికి. ఇవాళ దాన్ని ప్రశ్నించే తీర్మానం మాత్రం పోలీసులు వచ్చి దొంగలకు ఎత్తుకపోతారు. ఇవంటే మళ్ళీ కొత్త స్టార్ట్ చేశారు, పోలీసులను కొట్టిరాట, ఎప్పుడు కొట్టిర్రు, ఎప్పుడు ఎత్తుకపోయారు చెప్పరాదు. కూర్చొని చేయాలి, ఆఫీసులో ఉన్నట్టు ఫర్నీ అవన్నీ సిస్టమ్స్ ఎత్తుకు ఎత్తుకపోయి ఎత్తుకపోయారు. మరి మొన్నచ్చి కొట్టి తీర్మానం వల్ల ఆఫీస్ కేసు కొట్టారు, అంతమంది కొట్టారు, ఇంతమంది కేసు బుక్ చేసాను. ఏంటంటే టీఎస్పీఎస్సీ విషయంలో కేసీఆర్ కొడుకును రాజీనామా చేయాలని చెప్పి ప్రజలంతా డిమాండ్ చేస్తున్నారు, భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది. మల్లన్న గారు ఆ విషయాన్ని స్పష్టం చేశారు, కానీ కేసీఆర్ బిడ్డ కూడా స్టార్ట్ అయింది లొల్లి, ఇప్పుడు కేసీఆర్ కొడుకు లొల్లి స్టార్ట్ అయింది. కానీ ఇష్యూని డైవర్ట్ చేయాలి, తీన్మార్ మల్లన్న ప్రశ్నిస్తారు కదా, ప్రశ్నిస్తారు కాబట్టి గొంతును అన్ చేస్తే ఇంకోసారి ఎవరు ప్రశ్నించారు కాబట్టి ప్రశ్నించడం ఇటు అంచి వేస్తామని చెప్పి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఇప్పుడు తీన్మార్ మల్లన్న న్యూస్ చూసి చాలా మంది చాలా బాగా బ్రహ్మాండంగా చెప్తారని చెప్పి ఇంట్లో కూర్చుంటే కాదన్న, తెలంగాణ ఉద్యమకారులు అందరూ ఇంట్లో కూర్చుంటే అట్నే ఇంట్లో మీరు తెలంగాణ దేనికోసం సాధించుకుంటే మనకు అర్థం కాలేదు. ఎన్ని రోజులు భయపడతారు, ఆ రోజు అప్పుడు సమైక్య పాలనలో వాళ్ళు ముఖ్యమంత్రి బెదిరిస్తే భయపడ్డాము మనమన్నా? ఈ కేసీఆర్ అంతనే కేసీఆర్ భయపడితే మనం ఎందుకు తెలంగాణ రాష్ట్రం సాధించుకునేది ఇవ్వాలి? తీన్మార్ మల్లన్న మంచి న్యూస్ చెప్తాడు, నిక్కచ్చిగా మాడతాడు, నిజాయితీగా మాడతాడు, కరెక్ట్ ఫైట్ చేస్తాడని చెప్పి మన ఇంట్లో కోసం సంతోషపడితే సాధించాలి. అది తీర్మాన వల్ల ఏమో అవసరం ఇవ్వాలి ప్రశ్నించడానికి, తీర్మాన వల్ల ఎందుకు ముందు రావాలి, ఎందుకు ప్రశ్నించాలి, ఎందుకు ధైర్యంగా ముందు రావాలి? మీరు అందరూ ఉన్నారనే, మనం అందరం ఉన్న ధైర్యంతోనే ఇలా తీర్మాన వల్ల నిక్కచ్చిగా నిర్భయంగా న్యూస్ అవుతుంది, న్యూస్ చెప్తున్నారు, వాస్తవ విషయం సమాధానం చెప్పి ప్రయత్నిస్తున్నాడు. దయచేసి ఖండించండి, దీన్ని ఎదుర్కోవాల్సిందే నిజం. తెలంగాణ ఉద్యమకారులారా బయటికి రండి, ఈ అరాచకం ఇట్నే మనం చూసుకుంటూ ఉంటే మనం రేపటి రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు. కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుకోవడం కోసము ఏ విధంగా బరిదగించి వివరిస్తుంటే ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ టీఎస్పీఎస్ విషయంలో పక్క కేసీఆర్ కొడుకు రాజీనామా చేయాలి, ఆయనే బాధ్యత. దాన్ని తీన్మార్ మల్లన్న గారు ప్రశ్నించారు, తప్పు ఇవాళ కేసీఆర్ మరి రండా ముండా తెలిస్తే తప్పు కాదు, ఇవాళ గాడి కొడుక ముండ కొడుకు తప్పు కాదు, కేసీఆర్ తెలిస్తే తప్పు కాదు, కేసీఆర్ కొడుకు తింటే తప్పు కాదు. ఇలా మీడియాను ఏ విధంగా అణచివేస్తారో ఒక్కసారి ఆలోచించండి, దయచేసి రావాలి. నేను మళ్ళా పోలీస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, వెంటనే తీన్మార్ మల్లన్న ఎత్తుకపోయింది బీఆర్ఎస్ గుండాల పోలీసు వల్ల, వెంటనే స్పష్టం చేయండి, వెంటనే బేషరతుగా మరి విడుదల చెప్పి డిమాండ్ చేస్తున్నా.
లేకుంటే దాని పర్యవసనాలు ఇలా మీకే ఉంటాయి. ప్రభుత్వం అనుకుంటది విఠల్ గారి తెలంగాణ విఠల్ గారిని వెంటనే విడుదల చేయాలి. ఏం సంబంధాలు విఠల్ గారికి? ఆయన ఆరోగ్యం మంచి లేదు, విఠల్ గారి ఆరోగ్యం మంచి లేదు. ఆయన హార్ట్ పేషెంట్, ఆయన మొన్న కాల్ ఫ్రాక్చర్ అయింది, వాళ్ళ నాన్నగారు మొన్ననే చనిపోయారు. సతీష్ కమల్ గారికి ఏం సంబంధం, ఇష్యూతో సంబంధం లేదు. అను సీనియర్ జర్నలిస్ట్, ఆయన కేసీఆర్ గారు కూడా మనలో వస్తే మంచి ఉద్యమకారులు. నువ్వు చేసే అరాచకాన్ని దొంగతనం లంగతనం ప్రశ్నిస్తే మాత్రం తెలంగాణ ద్రోహులు ఇట్లా ఇట్లా బేధిస్తా, ఇట్లా ఇట్లా నేను అరాచకాలు చేస్తా అని చెప్పి నువ్వు వార్నింగ్ ఇస్తున్నావు. నీ వారిలో భయపడే సమాజం తెలంగాణ సమాజం కాదు. కాబట్టి వెంటనే భేషత్తుగా తీన్మార్ మల్లన్న గారిని, సుదర్శన్ గారిని, వారి టీం మొత్తంని, తెలంగాణ విఠల్ గారిని, సతీష్ కమల్ గారిని వెంటనే భేషత్తుగా విడుదల చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకుండా దానికి ఏం చేయాలో తప్పకుండా చేస్తాం, చేసుకుంటాం. దీనికి పక్క కూడా ఈ కేసీఆర్ కొడుకు ప్లాన్, కేసీఆర్ కొడుకు ప్లాన్ ఇది. డౌన్ ఫాల్ స్టార్ట్ అయింది. ఇట్నే మూడు మీకు ఇట్నే చేసుకుంటాం వారి ప్రజలు రెండు ఎక్కడ తిరగబడతారు. ఒక్కసారి ఈ పిల్లలను చూసిన కనీసం బుద్ధి రావాలి మీకు. మీకు కూడా పిల్లలు ఉన్నారు. ఇంత పసి పిల్లలు ఉంటే పిల్ల పాప పడుకోదట. పసి పిల్లలు మీకు ఇంట్లో ఉంటే మీకు పోయి మీ భార్య పిల్లలు అడుగుంటూ వస్తారు. వాళ్ళు తెచ్చుకపోయారు మీ భార్య పిల్లలను పోయి, అరే చిన్న పసి పిల్లలట, తినిమార్ మనల్ని చూడకుండా పడుకోరాట, మరి మా ఇంట్లో మన ఇంట్లో పరిస్థితి అయితే మీరు ఒప్పుకుంటారని మీ భార్య పిల్లలు అడగండి పోయేసారి. వాళ్ళు ఓకే అంటే తీసుకెళ్ళి తీర్మానం విడిచిపడకూరి సిగ్గుండాల కొంచెం అన్న. అన్న ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే మేడిపల్ పిఎస్ లో ఉన్నాడు అన్న. ఇప్పుడు సార్ 307 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారంట, దానిపైన పెడతారు. కేసీఆర్ గవర్నమెంట్ అటెంప్ట్ మర్డర్ పెడతాడు, దొంగతనాలు పెడతాడు, లంగతనం పెడతారు. ఆయన ఆయన కుటుంబం చేసే మాత్రం మంచి విషయాలు. ఏమిటోడు చేస్తే దొంగతనం పడితే లంగతనం పడుతుంది, అటెంప్ట్ మర్డర్ మర్డర్ కేసు. మరి తీన్మార్ మల్లన్న ఇంటి మీకు వచ్చి స్టూడియో మీకు ఇచ్చి దాడి చేస్తున్న మీద ఏం కేసులు పెట్టావు? ఎన్ని అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టావు? రెండోసారో మూడోసారో ఐదోసారి? ఎంతమంది 307 కేసు పెట్టావు చెప్పాలి? దానికి సమాధానం లేదు. దానికి నీ కొడుకు పెట్టాలి 307 ఫస్ట్. నీ కొడుకే దాడి చేయించాడు, ఇయ్యాలి కూడా నీ కొడుకు ప్లానే. అసలు మా తమ్ముని చూస్తే అసలు నిద్రపోదు, చూడకుండా నిద్రపోదు. అలాంటిది ఇక చూడు, అంటే మా ఆఫీస్ మీద దాడి చేసి మా మీదనే 307 పెట్టి మమ్మల్ని వేస్తున్నారంటే ఇది ప్రజాస్వామ్యమా ఇంకేదన్నా?